ఉల్లిపాయలతో చాలా రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి మనకి ఎటువంటి పిండితో కూడా పని లేదు, అంటే ఇక ఏ పిండి వేయాల్సిన పని లేదు. మరి ఈ ఉల్లిపాయతో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అయితే ఈ రెసిపీని మనం మిల్ మేకర్ కాంబినేషన్తో తయారు చేసుకుంటాము. రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 ఉల్లిపాయల వరకు తీసుకొని కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మీరు కావాలంటే కొంచెం లావుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్లు వేయకుండా ఊరకని మనం కేవలం ఒక 2 సార్లు కనుక తిప్పుకున్నట్లయితే మనం చూడండి మనకి ఈ విధంగా వస్తుంది. మరి మెత్తగా పేస్ట్లాగా కాకుండా కొంచెం పలుక్కగా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పేస్ట్లాగా అవ్వాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి పంటికి తగిలేలా చూసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా పేస్ట్ వేయటం ద్వారా కూడా మనకి చాలా డిఫరెంట్ రెసిపీ వస్తుంది, టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి మిల్ మేకర్స్ తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా గిన్నెలో నీళ్లు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను 1 కప్పు వరకు మిల్ మేకర్ తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను తీసుకున్న మిల్ మేకర్స్ అనేవి కొంచెం చిన్నవండి. మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజ్ మిల్ మేకర్స్ అయినా తీసుకోవచ్చు. నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనం మిల్ మేకర్స్ని నీళ్ళల్లో వేసేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని 1 నిమిషం తర్వాత ఈ మిల్ మేకర్స్ని వడపోసుకోవాలి. వడపోసుకున్న ఈ మిల్ మేకర్స్ని మనం చల్లారనిచ్చుకోవాలి. అలాగే మిల్ మేకర్స్లోని నీటిని గట్టిగా చేత్తో పిండేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుందామండి. ఈ విధంగా నేను వేరొక కప్పులోకి పిండేసుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. అయితే మిక్సీ పట్టుకున్న ఈ మిల్ మేకర్స్ మిశ్రమం అనేది మనకి వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా ఉండాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ మిశ్రమాన్ని వేరొక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉల్లిపాయ ముక్కలను కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని మనం మిల్ మేకర్స్లో వేసుకోవాలి. అయితే నీరు వచ్చినట్లయితే ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం పిండుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోండి, అలాగే కొంచెం పసుపు వేసుకోండి, ధనియాల పొడి వేసుకోండి 1 చెంచా వరకు, అలాగే జీలకర్ర పొడి వేసుకోండి. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకోండి, అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు మనం కొత్తిమీర తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1/2 చెంచా వరకు వేసుకొని బాగా కలుపుకోండి. ఎందుకంటే మిల్ మేకర్స్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసరికి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఈ మిశ్రమం మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఉప్మా రవ్వ, సూజీ అంటాం కదా బొంబాయి రవ్వ, ఈ రవ్వని మనం ఈ మిశ్రమాన్ని మనం కొంచెం చేతికి ఉండలాగా వచ్చేటట్లుగా కలుపుకోవటానికి రవ్వ వేసుకొని కలుపుకుంటున్నాము. అయితే ఈ ఉప్మా రవ్వ అనేది కూడా మరీ ఎక్కువ వేయాల్సిన పని లేదండి, చూసుకొని 3 లేదా 4 చెంచాల వరకు మాత్రమే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకొని చేతిలో చక్కగా ప్రెస్ చేసుకొని నూనెలో వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు వీటిని వేరొక సైడ్ కూడా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత మిగిలిన మిశ్రమంతో కూడా ఇదే విధంగా వడల్లాగా చేసుకోండి. మరి మీ అందరికీ ఉల్లిపాయ అలాగే మిల్ మేకర్ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.